రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప టీమ్ నెట్టింట్లో వైరల్గా మారుతున్న ఫోటోలు పుష్ప దేశవ్యాప్తంగా సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా టాలీవుడ్ అగ్రదర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను సాధించింది తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది ఇప్పుడు ఈ చిత్రాన్ని రష్యాలో కూడా విడుదల చేయబోతున్నారు బాహుబలి ట్రిపులర్ వంటి చిత్రాల తర్వాత ఇలా విదేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టులో పుష్ప కూడా చేరడం విశేషం జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించారు పుష్పరాజ్గా అల్లు అర్జున్ నటనకు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు లభించింది కాగా పుష్ప ధీరేజ్ రష్యన్ ట్రైలర్ని తాజాగా విడుదల చేశారు రష్యన్ లాంగ్వేజ్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ ఎనిమిదిన రిలీజ్ చేయబోతున్నారు ఈ క్రమంలో పుష్ప ప్రమోషన్ల కోసం రష్యా వెళ్ళింది పుష్ప మూవీ టీం డిసెంబర్ ఒకటిన రష్యాలోని మాస్కోలో డిసెంబర్ మూడున సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రీమియర్స్ స్క్రీనింగ్ కానున్నాయి వీటిలో పుష్ప టీం పాల్గొనబోతోంది ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే దర్శకుడు సుకుమార్ హీరోయిన్ రష్మిక హీరో అల్లు అర్జున్ రష్యాలో ల్యాండ్ అయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ నెటిజన్స్ని ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నాయి రష్యా ఎయిర్పోర్ట్లో అక్కడి జనాలు పుష్ప టీమ్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఈ మూవీని గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారట పుష్ప టీం సభ్యులు ప్రస్తుతానికి ఈ ఫోటోలు అయితే వైరల్గా మారుతున్నాయి ఇక వైట్ కలర్ టీషర్ట్లో బ్లాక్ క్యాప్ పెట్టుకుని అల్లు అర్జున్ రెడ్ జాకెట్ ధరిస్తూ రష్మిక మందన్న రష్యా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అక్కడి వాళ్ళు అల్లు అర్జున్కి సుకుమార్కి రష్మికకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఈ పిక్స్ అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి